అన్నయ్య మంచిగా ఉన్నారా? ఆ మంచిగున్నారా, మీరెట్లున్నారు? ఇన్ని రోజులకు ఫోన్ చేస్తాను, వదినలు అన్నయ్య పిల్లలు మంచిగా ఉన్నారా? అందరం మంచిగానే ఉన్నాం, కానీ బావకు ఫోన్ చేస్తే ఎత్తుతలేడు. ఇంట్లో లేడారా? బయటకు వేయండు. సరే కానీ రేపు ఆకాశ పండుగ మీరిద్దరు రాలి అన్న రమ్మన్నాడు. సరే అన్న అత్తం. నాకు ఒకసారి ఫోన్. ఇగో ఇగో తులసి. ఆ చెప్పు వదినే. ఈ సంవత్సరంలో వచ్చే తొలి పండుగ, మీరు రాలేదనుకో, మీ అన్నలు తినరు, మమ్మల్ని తిననియ్యారు. ఇంట్లో పండుగ పండుగ లెక్కనే ఉండదు. తమ్ముడిని మనసులో ఏం పెట్టుకోకను, ఆడు అడిగనే అలుగుతాడు. ఆ సరే వదినే, ఇద్దరు కలిసి రాండి మరి. సరే ఉంటా మరి. మా అన్న ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎత్తలేమంట ఎందుకు? ఈ ఫోన్ మీ అన్న ఏమన్నా ఊనిచ్చిందానే, నాకు ఇష్టం ఉంటే ఎత్తుదా లేకపోతే లేదు అంతే. నీకు ఇంకా ఫోన్ కూడా కొనిస్తారు? కొనియాలే, తప్పేం ఉన్నదే, అన్ని కొనియాలే. చాలు గాని, మన ఇద్దరిని మా అన్నోళ్ళు మా ఇంటికి రమ్మన్నారు రేపు. ఎందుకు? ఇల్లు గిట్లా రాసిస్తారా ఏంది? ఏ రేపు తొలి ఏకాదశి పండగ కదా, అందుకే రమ్మన్నారు. సరే పో, నీకే చెప్పారు కదా, నువ్వేమో నేను రాను. అరే నీకేమన్నా పిస్సనా? నాకంటే ముందు నీకే ఫోన్ చేసిరు, నువ్వు లిఫ్ట్ ఇయ్యలే, అందుకే నాకు ఫోన్ చేసి మన ఇద్దరిని రమ్మన్నారు. నేను రాను మీ ఇంటికి. ఎందుకు అడిగినవా బావ? అలాగనా మరి, ఇంటికి రమ్మంటారు, ఇజ్జత్ ఇస్తారు. ఓ ఇజ్జత్? నీ ఇజ్జత్ ఎప్పుడు చేశారు? పోయినసారి మీ ఇంటికి పోయినప్పుడు. ఏమన్నారు నిన్ను? అసలు మీ అన్నలకు నేను ఎట్లా కనబడతాను? ఇంట్లో గంత మంది ఆడవాళ్ళు ఉండగా నన్ను టిఫిన్ చేయమంటారా? వంకర మనుషులకి వంకరగానే అర్థమైతుంది, టిఫిన్ చేద్దురా అంటే టిఫిన్ తినడానికి. అంతేగాని పిండి విసికి పొయ్యి పెట్టి టిఫిన్ తయారు చేయడానికి కాదు. అవునా? నేను ఎర్ర మందులు ఆ సోడా కలుపుకొని తాగానని మీ అన్నగారిలో తెలుసుగానే బరాన్ని సీసా తెస్తారు, సోడా మర్చిపోతారు. అంటే నేను తాగుతా తాగని లేకపోతే లేదన్నట్టుగానే. అప్పుడే మర్చిపోయినా అని చెప్పిరు కదా, ఏదో రకంగా తప్పు తీయాలని చూస్తున్నావు. ఇగో గవ్వాలని కాదే, నాకు రాబుద్ది అయితే లేదు, నేను రాను. నువ్వో నువ్వు రాందే, నేను పోను. ఇన్నోళ్ళెవరో ఇన్నోళ్ళెవరో, రేపు కాక ఎల్లుండి ఊరోళ్ళందరు చిరతీతలు ఓడాట, గ్రామ పంచాయతీలా పెద్దలు నిర్ణయించారు. అమ్మా అసలు చెట్ల తీస్తారు ఎందుకో అన్నే? నాకేం తెలుసు బిడ్డ, మీ బాప అయితే మంచిగా చెప్తాడు, పోయి బాపని అడుగుకో. మా డాడీ ఉన్నాడుగా, అడుగుదాం. బాబే అసలు చెట్ల తీర్థాలకు ఎందుకో తరే? నీకు ఎట్లా చెప్పాలరా, పొలాలను ఎట్లా దున్నుతారు? ట్రాక్టర్ల తోటి దున్నుతారు. మరి ట్రాక్టర్లు లేనప్పుడు? పూర్వము ప్రజలు వర్షాలు రాకముందు నుండి వర్షాలు వచ్చేదాకా ఎడ్లనాగలతో రికాం లేకుండా దున్నేటోళ్ళు. పాపం దున్ని దున్ని ఎడ్లకాళ్ళు మెత్తవలేటి, పుండ్ల లెక్క ఏటి. అందుకే అలసిపోయిన ఎడ్లకు మనసులకు రికవేయడానికి చెట్లకు పోయి అండుకొని తినచ్చేటోళ్ళు. ఆ ఒక్కరోజైనా ఊరంతా అలసట మరిచిపోయి సంతోషంగా గడిపేటోళ్ళు. ఇప్పుడు చెట్ల తీర్థాలంటే అందరికి పిక్నిక్ అయిపోయిందిరా, కానీ బాబాయ్ చెప్పింది కరెక్ట్ కాదు. మరేంటి డాడీ చెప్తా విను. పూర్వకాలం దాన్నే చెట్ల తీర్థాలు వనభోజనాలు అనేటోళ్ళు, కానీ రాను రాను అసలు కార్యం పక్కకు పోయింది, మొత్తం వేరే కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు చెట్ల తీర్థాలంటేనే మారిపోయింది. అప్పటిలోది ఎంత మంచి సాంప్రదాయం. అబ్బా ఇది మంచి కార్యం, మనం దీన్ని అందరు తెలుసట్టు చేద్దాం ఈసారి. సరే చేద్దాం. ఏరా మరి దానికి కావాల్సిన తయారు చేయరి, ఇంట్లో అన్ని ఉన్నాయి. ఏంది పోషయ్య, ఏం సంగతి? అయ్యా చెట్ల తీర్థాల కోసం పిల్లని పోతున్నాం. పోగులా? మీకు పోవు రాయమంటరా? రెండు రాయండ్రీ. సరే. రెండు ఎందుకు, ఒకటి చాలదా? మీ తమ్ముడొత్తుండు కదా, అన్న చెప్పినట్టు రెండైతేనే సరిపోతాయి. మరి అవా, మా తమ్ముడొత్తే మా తమ్ముడు ఒక్కడే ఒక పోగు తింటాడా?
మీ చెల్లె తిన రెండు ముక్కలు. ఏ మా చెల్లెందుకు తినది, ఇద్దరు తింటారు. ఎవరు వచ్చినా రెండంటే ఎక్కువనే మనకి. ఇగో ఎప్పుడైనా తిండి కాడా ఇంత ఎక్కువనే ఉండాలి, తక్కువ కావద్దు. ఉండని రెండు పోగులు. సరే. ఇంత పోగ అంటే ఏంటిది డాడీ? పోగంటేనా, మటన్ను కోసి కుప్పలు కుప్పలు పెడతారు చూడు, ఆ కుప్పల్నే పోగులు అంటారా? సరే కాని ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేటట్లేరు, మీరే పోయి తీసుకురండి. నమస్తే బావా, మంచిగున్నారా? మంచిగున్నాం. మీరు మంచిగున్నారా బావా? మంచిగానే ఉన్నాం. చెల్లె ఏం చేస్తుంది? తులసి అగో అందలు వచ్చారు. అన్నలు అంత మంచిదేనా? అంత మంచిదేరా బావా? బావా మేమైనా తప్పు చేస్తే మమ్మల్ని క్షమించు. బావా మీరు పెద్దలు, అట్లా నాదు లేని. మీరు ఏ పండుగకు ఇంటికి పిలిచినా అత్తలేరు. అసలు ఏమైంది బావా? ఈయనను టిఫిన్ చేయమన్నారంట, గందికే అలిగిండు. ఏ ఊకోవే, ఏం మాట్లాడతాను, కొంచెం కూడా తెలియలేదు. ఏదో పరాస్కలాడిను, గదిని కలుగుతావు బావా. ఏ అది పిసరు బావా, దానికి ఏం తెలియదు. ఏ నువ్వు మసాలాలు తయారు చేయి, బావలు వచ్చారు కదా చికెన్ తెత్తా. ఏ అవన్నీ వద్దు కానీ మీరు తయారు గారి, మన ఇంటికి పోదాం. ఎందుకు? రేపు వనభోజనాలకు పోతున్నాం చెల్లి. అయితే నేను బట్టలు పెడతా. తయారవుడు ఎందుకు బావా? ఏ నాకొక్క డ్రెస్ పెట్టే. ఇద్దరు వంట చేయరి, ఒకళ్ళు చెట్టును అలంకరించురి. ఏంది చెట్టును అలంకరించురా? అందరం ముందు వంట చేద్దాం, తర్వాత ఆ పని చేద్దాం. సరే మీ ఇష్టం. సరే పరా చెల్లి. అవునే తులసి, ఎప్పుడు చెట్ల తీర్థాలకు వచ్చేది కానీ గిట్లా ఎప్పుడు చేయలేదే, కొత్తది చేస్తారు. పాతకాలంలో గిట్లే చేసేటోళ్ళట, మా వదినే చెప్పింది, ఇప్పటి నుండి గిట్లే చేస్తారట. అంటే మీ అన్నలు మనల్ని పాతకాలం తీసుకుపోతారానే. హే పరస్కలాడకు అందరి ముందట. ఇంతకు తాగుడు తిండి ఉన్నదా లేదా? డాడీ వంటలు అయినాయట. అయినాయా? పా చెట్టును అలంకరించాలగా. మీ అన్నగాండ్లకు పిసగిట్ల లేచిందానే చెట్టును గట్ట తయారు చేస్తారు. అయ్యో మామయ్య నీకు తెలియదా, కొత్త ఎత్తలేరట, అది పాతదేనట. నేను ఎప్పుడు చూడలే కదా. అవును నాకు కూడా తెలియదు. నీకే కాదు ఒబ్బాయికి తెలియదు. మరి మీకు తెలుసారా చెప్పుర్రి. అయితే వినుండ్రి, మన తాతల కాలం నుండి ఇట్లనే చేస్తుర్రంట. పెద్దనాన్న మంచి చెప్తాడు, పాండి. పోదాం పారే చిట్టి. ఏం తిరుపతి, ఇక్కడ వంటలు గిట్ట వేసుకోరా? ఏంది ఏ ఇక్కడ వంటలు చేసుడు మాతో ఏడైతే, మేమంతా బిజీ కదన్నా, ఏదో ఫార్మాలిటీస్ కోసం అట్లా వచ్చినాం అంతే. అయ్యో ప్రసాద్ మరదల పిల్లలేరు, మరి వస్తలేరా? ఎంత కార్లు వస్తారు అదే, ఇక మేము ముంగట నడదామని వచ్చినాం అంతే. గట్లున్నారు.
చెప్పు డాడీ. సరే చెప్తా వినూరి. ఈ అనంతమైన విశ్వంలో ఈ భూమి లాంటి గ్రహాలు ఎన్నో ఉన్నాయి, కానీ ఏ గ్రహం మీద జీవం లేదు. ఎందుకు? అయ్యో చెల్లే, గద్దెలో దారా, వేరే గ్రహాల మీద చెట్లు లేవు కాబట్టి జీవం లేదు. అవును, వేద వాంగ్మయ కాలం కంటే ముందు నుండి ఈ సృష్టికి మూలమైన గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి వీటిని దేవతలుగా భావించి పూజిస్తున్నాడు. జీవవాయువునిచ్చేటి చెట్లే కదా. అందం, ఆనందం, ఆయువు, ఐశ్వర్యం, ఆహారం చెట్టే ఇస్తుంది మనకు. అంతేకాదు, మన ఆఖరి యాత్రలో చెట్టు మనతోటి బంధమై అత్తది. అందుకే చెట్టును ఆకాలం నుంచే వనదేవత అని పూజించేవారు. వనం ఎండకాలంలో ఎండి వాడి తొలకరి వర్షాలు రాగానే చెట్టు పులకించిపోయి ముత్తైదువలాగా తయారై మనకు ఆహ్లాదాన్నిత్తది. ఆ ఆనందాన్ని ఎక్కువయ్యడానికి మనిషి చెట్టుకు సారే చీరతో పూజించి ఊరంతా వచ్చి పండగ చేసేటోళ్ళు. ఆ చెట్లనే అండుకొని తినేటోళ్ళు. ఇప్పుడు చెట్ల తీర్థాలంటేనే తాగుడు తినుడు తందనాలైంది. ఇప్పుడు చెట్టును పూజించుడేవైంది. అవును, పూజించుడు ఎక్కడిది? మనిషి స్వార్థం కోసం చెట్లను నరుకుతుండు, గుట్టలను తవ్వుతుండు. ఇట్లనే వేసుకుంటా పోతే ఋతువులు మారుతాయి, కాలాలు తిర్రమర్రైతాయి, మనిషి ఈప్ మీద సిలిండర్ కట్టుకొని మూతికి మాస్క్ పెట్టుకోవాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఎట్ల పెద్ద నానా? ఏముందిరా, అందరం చెట్లు పెట్టాలి, వనదేవతగా పూజించాలి. అరే ఎంత మంచి సాంప్రదాయం, ఎంత మంచి పని చేసిరు బావా. అన్న తప్పైందే, ఎంత పనున్నా కూడా ఇక్కడికి వచ్చి వండుకొని తింటాం. ఈ ఉరుకుల పరుగుల జీవితం ఉండద్దనే ఈ కార్యం మన పూర్వీకులు పెట్టారు. అన్న మేము తప్పు చేసామే, ఇంకో తప్పగిత చేయం. అమ్మా తల్లి వన దేవత, నీ చల్లని చూపులతో మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడుతండి. ఇప్పుడు ఈ భూమి మీద మనుషులు ఎక్కువైనారు, చెట్లు తక్కువైనవి. అందుకే ప్రతి ఒక్కరు చెట్లు నాటాలి. బావా నేను ఇన్ని రోజులు ఏమనుకున్నా, నా తప్పు నేను తెలుసుకున్నా, ఇప్పుడే నా వంతుకు నేను ఒక చెట్టు నాడతా. దావే రారి బావా. చెట్లను మీరు చిన్నపిల్లల్లాగా కాపాడితే ఆ చెట్లు పెరిగి పెద్ద అయి మనని కన్న తల్లుల్లాగా కాపాడతాయి. బావా వచ్చేవారం మీరు మా ఊరికి రావాలి. ఎందుకు? నేను కూడా మా ఊర్లో వనదేవతకు పూజ చేస్తా. సరే బావా తప్పకుండా రావాలి. అక్క మర్చిపోకూడే.